ఇలా మార్చేది ఎవరో తెలుసా అండి మీకు ఏది బాధ కల్పిస్తోందో ఆ బాధ మీరు అమ్మవారికి చెప్తే అమ్మవారు ఆ శత్రువుని మిత్రుడిగా మార్చి కాపాడుతుంది అదే శరణాగతి అంటే లేకపోతే ఆవిడ క్రోధాకార అంకుశోజ్వలా పట్టుకోవడం ఏమిటండి క్రోధాకారమైనటువంటి అంకుశాన్ని పట్టుకోవడం ఏమిటి అమ్మవారు అని అర్థం ఉందా ఆవిడ రాగస్వరూప పాశాఢ్య రాగస్వరూపమైన పాశం పట్టుకుంటుందా ఏమైనా అర్థం ఉందా దానికి రాగస్వరూప పాషాఢ్యాక్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షకో దండ పంచతన్ అత్ర సాయక ఎందుకు కామాక్షలు పట్టుకోవడం ఎందుకు లలితాపురా భట్టారిక అలా పట్టుకోవడం ఒక్కటే తత్వం అందులో మీకు కోపం ఉండడం దోషం మీ కోపం మీద కోపం రావడం అదృష్టహేతు ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం ఈ కోపం పోదా నాకు ఇంకా అన్నాను అనుకోండి నేను మారానని గుర్తు నేను ఇతరుల మీద కోపడుతున్నాను అనుకోండి అది నా వినాశ వినాశహేతు నా కోపం మీద కోపం రావడం ఆవిడ అనుగ్రహం కలిగిందని గుర్తు నేను లోకంలో అన్నిటి పట్ల కామం కలిగి ఉండడం నా వినాశహేతువు నాకు ఈశ్వరుడు దొరకాలని నా కామం ఈశ్వర కామంగా మారడం నా అభ్యున్నతి హేతు ఆవిడ భక్తి పాశాలు వేసి దగ్గరికి లాగుతుంది లాగి పరమేశ్వరుణ్ణి అందిస్తుంది ఎప్పుడు నిజాయితీతో మీరు ఒక మాట చెప్పగలగాలి మీకు అమ్మవారు ఏదిచ్చిందో అది మీకు శత్రువై మిమ్మల్ని బాధ పెడుతోందమ్మా తట్టుకోలేకపోతున్నానని చెప్పాలి దానికి శరణాగతని పేరు మీరు చూడండి నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక రాజుగారు యుద్ధభూమిలో ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడు ఒక సైనికుడిని దగ్గరికి పిలిచి ఇవాళ రాత్రి నువ్వు నన్ను కలుసుకో పదకొండు గంటల ఏమిటి కలుసుకోను మీ దగ్గర సేనాపతులు దండనాథులు మంత్రులు ఇంతమంది రాత్రి మీతో మాట్లాడడానికి మీ శిబిరం దగ్గర నిలబడి ఉంటారు సామాన్య సిపాయిని నన్నెవరు పంపిస్తారు మీ దగ్గరికి రాజు వెంటనే అయితే ఇదిగో ఇది దగ్గర పెట్టుకుని నువ్వు నన్ను కలవాల నడక్కో నా శిబిరం దగ్గర అలా తిరుగుతుండు వాళ్ళే తీసుకొస్తారు ఏమిటదని చూశాడు శత్రురాజు గారు ఉంగరం అమ్మబాబాయ్ మహారాజా ఇది నా దగ్గర ఉంటే ప్రమాదం ఉంచుకో రాత్రి బయట అది చేత్తో పట్టుకుని అలా తిరుగుతుండు రాత్రి పావు తక్కువ పదకొండు అయింది అది చేత్తో పట్టుకుని అలా చుట్టూ తిరుగుతున్నాడు నీకేం పని ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని గబగబా వచ్చి పట్టుకున్నారు మరి రాజుగారు పడుకున్న శిబిరం అంటే మామూలుగా ఉంటుంది ఏంటి రక్షణ పట్టుకుని వెతికారు శత్రురాజు ఉంగరం ఉంది అమ్మా వీడిని తీసుకెళ్లి రాజుగారి దగ్గరికి ప్రవేశపెడితే నాకు పదోన్నత వస్తుంది ముందు అందరినీ ఆపేసి వీడిని ఈడ్చుకుంటూ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా వీడి చేతిలో శత్రురాజు ఉంగరం ఉంది పట్టుకున్నాం ఆ పట్టుకున్నారా ఖచ్చితంగా పదకొండ అయింది మీరు బయటికి వెళ్ళండి నేనే చూస్తా వీడి సంగతి ఏరా పదకొండింటికి రాలేనన్నావు చూసావా ఉంగరాన్ని నేను తీసుకొచ్చేసిందా లేదా నా దగ్గరికి ఏ కామము ఏ క్రోధము మిమ్మల్ని బాధ పెడుతున్నాయో ఆ కామము క్రోధము నన్ను నన్ను నేను నిగ్రహించుకోలేక వాటికి నేను పడిపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి చెప్తే అమ్మవారు కామాన్ని ఈశ్వర కామంగా క్రోధాన్ని క్రోధం మీద క్రోధంగా మార్చి మీకు ఉన్న అనురాగ పాశములను తీసి భక్తి పాశములను వేసి మీ పాదముల దగ్గరికి ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వలన జ్ఞానమిచ్చి జ్ఞానము వలన పరమశివుల్లో కలిపేస్తుంది ఈ కలపగలిగిన తత్వమునందు మీరు ముందు హాలాహలాన్ని అనుభవించవలసిందే ఒక్కసారిలా కూర్చునేటప్పటికీ వెంటనే మోక్షానికి ఎవడు వెళ్ళడు కట్టు మీద కట్టు పడవలసిందే సనాతన ధర్మంలో అందుకే పట్టు విడుపు అంటారు కట్టు మీద కట్టు వేస్తూనే ఉంటారు బ్రహ్మచర్యము ఓ కట్టు వేసి గురువుగారి దగ్గర పెడతారు అహంకారం ప్రగ ప్రబలకుండా నాలుగింటి ముందు ఇళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి తెచ్చుకో గురుపత్ని పెట్టింది తినో రుచి చూడవద్దు కింద కూర్చుని గురువుగారి దగ్గర చదువుకుంటాడు ఎంత గురువుగారి దగ్గర చదువుకుని పెరిగి పెద్దవాడైనా ఒక వయసు వచ్చిన తర్వాత శరీరమునందు మనసులో కామము పటమరిస్తుంది ఇప్పుడు బ్రహ్మచర్యం అన్న కట్టు మీద ఇంకొక కట్టు గట్టిగా వేస్తారు ఈ కట్టు జారిపోతుంది బ్రహ్మచర్యం కట్టు ఇప్పుడు ఈ కట్టు గట్టి కట్టు గృహస్థాశ్రమం కట్టు ఇప్పుడు ఈ కట్టు వేసి కామాన్ని ధర్మంతో కలిపేస్తారు ధర్మబద్ధమైన కామము వలన కొడుకనబడేటటువంటి అర్థము కలిగి పితృరుణన్నించి విముక్తుడవుతాడు కామము ధర్మబద్ధమై ఆ కామము తీరిపోతుంది ఈ కామము నన్ను రక్షిస్తుందా ఈ సుఖము ఒక సుఖమా అన్న భావన కలిగి వానప్రస్థానికి ఎడతాడు గృహస్థాశ్రమ కట్టు జారిపోతుంది వానప్రస్థం కట్టు కూడా ఒకనాడు జారిపోతుంది తురి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి ఏ కట్లు కట్టవలసిన అవసరం లేకుండా అన్ని కట్లని గండ్రగొడ్డలతో అరికేసి పశుపాశ విమోచనీ కట్లన్నీ తెంపేసి పశుపతిలో ఆవిడ కలిపేస్తారు ఇది కట్టు మీద కట్టు అందుకేస్తారు మీరు చూడండి టుబాకో బెయిల్స్ అని వస్తుంటాయి జూట్ బెయిల్సే అవి ముందు గట్ తాడుతో కడతారు ఎంత గట్టిగా కడతారంటే చాలా గట్టిగా ఉంది ఇంకేం కింద పడదనుకుంటాం మనం ఇప్పుడు దీన్ని మెషిన్ కిందకి పంపిస్తారు మెషిన్ ఇలా దగ్గరగా నొక్కుతుంది ఎంత నొక్కుతుందంటే చాలా గట్టిగా కట్టామనుకున్న కట్టు వదులై ఊడి కింద పడిపోతుంది ఇంక ఇప్పుడు చాలా గట్టిగా నొక్కేసి దాని మీద ఐరన్ బీడింగ్ వేసి నొక్కేస్తారు నిప్పర్స్ అని వాటిని పెట్టి నొక్కేస్తుంది మిషన్ నొక్కేస్తే ఇప్పుడు అందులోంచి ఒక పొగాకు కూడా జారి కింద పడదు ఇప్పుడు దాన్ని మీరు ఎత్తి రైల్లో బారాయండి ఎందులో బారాయండి ఎక్కడికి వెళ్ళనివ్వండి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని పెద్ద కత్తెర తీసుకొచ్చి ఆ కత్తెరతో ఆ వేసిన బీడింగ్ని తెగ్గొట్టాలి తెగ్గొడితేనే మీరు లోపల నుంచి బయటికి తీయగలరు పొగాకు కానీ లేకపోతే ఆ గోగునార కానీ ఒక కట్టు వేసినప్పుడు ఒక కట్టు ఎలా జారిపోయిందో అలా బ్రహ్మచర్యమన్న కట్టు మీద గృహస్థాశ్రమం అన్న కట్టు దాని మీద అన్న కట్టు దాని దానిమీద తురియమన్న కట్టు వేసి కట్టు మీద కట్టుతో కట్లు జార్చి ఆఖర్ణ చిరంజీవన్నే క్షపిత పశు పాశవ్యతికర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్లహరి చెట్ట చివరలో పశుపాశములనన్నింటినీ జార్చేస్తున్నాడు జార్చి శివుడిలో కలిపేస్తుంది ముందు హలాహలం ఉంటుంది ఏమిట్రా బాబోయి కామం ఏమిటి క్రోధమేమిటి సంసారం ఏమిటి నేను ఎప్పటికి తేల్తాను ఇది నన్ను తినేస్తోంది వేడేమిటి నేను ఎలా తట్టుకుంటాను ఈ బాధ కలిగిన నాడు నువ్వు శంకరుడి వాసద్వారము ముందు నిలబడి చెప్పాలి ధూర్జటి చెప్పాడ రోషీరో కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి భ్రాంతి వంచాలతల్ కోశీ కోయదు నామ నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తృళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు కాబట్టి ఉద్ధరింపబడ్డాడు కాబట్టి అనుగ్రహస్వరూపంలో అమృతం పుట్టే ముందు హాలాహలం ముందొస్తుంది ఈ హాలాహలాన్ని స్వీకరించడానికి కూడా ఆయనే ఆధారం మీరప్పుడు పట్టుకోవలసింది ఆయన్నే అందుకే శంకర భగవత్పాదుడు షట్పథ స్తోత్రం చేస్తే ఈ క్షీరసాగర మదనం గురించి ప్రస్తావన చేసినప్పుడు ఈ తాత్విక విచారణ చేస్తారు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి లౌకికమైన రక్షణ అయినా మీకు ఆకాశంలో నీలలోహిత రుద్రుడిగా కనపడినా తల్లిదండ్రులుగా లోకానికి శిక్ష వేసి రక్ష చేసి కాపాడినా లేదు మీరు మోక్ష మార్గంలో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు మీ సాధనలో మొట్టమొదట అడ్డొచ్చేవి విషమే ఎందుకో తెలుసా అండి సాధన ఎందు మీరు నిలబెట్టవలసింది మనసుని అక్కడే ఫెయిల్యూర్ నిలబెట్టలేము అయ్యి బాబు అసలు మనసే నిలబట్టలేదండి అంటాడు ఏది వద్దంటాడో అదే చేస్తాడు ఏది అంటాడో అది చేయడం తేలిక వద్దన్నది చేయకుండా ఉండడం కష్టం దీన్నించి గట్టెక్కాలంటే ఈ విషం తాగి మీకు అమృతం ఇవ్వగలిగిన వాడు అప్పుడు మీరు ప్రార్థన చెయ్యవలసింది పరమేశ్వరుడు ఆయనే పుచ్చుకోవాలి హలాహలాని ఆయన పుచ్చుకుంటేనే మీకు అమృతం వస్తుంది మృత్యోర్మ అమృతంగమయ్యాగా అప్పుడు మీరు మోక్ష మార్గానికి వెళ్ళగలరు ఈ తత్వ సంబంధమైన సిద్ధాంతం చెప్పి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి రక్షణ చెయ్యగలిగిన వాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయన రక్షకుడయా అని చెప్పడానికి అశనం గర్రలం చాలు ఇంకంతకన్నా నేను ఇవాళ దాని గురించి ప్రస్తావన చేస్తే ఆపాదం దగ్గరే ఉండిపోయేటట్టున్నాడు కాబట్టి మహానుభావుడు శంకర భగవత్పాదులు అన్నారంటే శంకరుడు పనికి అని కాదు ఆయన ఉద్దేశం ఈశ్వరా మీరు అశనం గర్రళం అందుకని హాలాహలాన్ని పుచ్చుకున్నారు పుచ్చుకుంటూ ఉంటారు ఎప్పటికీ ఫణీకలాపో ఆయన మెడలో పెద్ద పెద్ద పాములను భూషణములుగా వేసుకుంటాడు ఎక్కడ చూడండి చనాయ అని మనం నాగేంద్రహారములను వేసుకుంటాడు అని చెప్తాం ఏమైనా కర్మ ఆయనకు పేట బంగారం గులిసే చేయించేవాడు లేడా ఆయనకు రుద్రాక్షం ఆలవేసేవాడే లేడా ఆయన ఆభరణాలన్నీ గమ్మత్తుగానే ఉంటాయి ఆయన మెడలో ఒక పెద్ద పుర్రెలమాల ఒకటి వేలాడుతూ ఉంటుంది ఏమాయన కర్మ ఎందుకు ఆ పురిలమాల ఆ పుర్రెలమాల ఏమిటో శంకరాచార్యులు వారు చెప్పారు బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నిబద్ధత నమశివా అని ఈ సృష్టిని అంతటినీ చెయ్యవలసి వచ్చినప్పుడు ఎవరిలోకి లయం అయిపోయాయో ఆ లోకాలన్నీ మళ్ళీ ఆయనలోంచే బయటికి రావాలి రావాలంటే ముందు ఆయన ఒకరిని సృష్టిస్తాడు చతుర్ముఖ బ్రహ్మని నాయన ఇచ్చిన వేదాన్ని దగ్గర పెట్టుకుని అది ఎలా చెప్పిందో అలా ఈ లోకాలన్నింటినీ సృజించరా అని ఆయన లోకాలన్నింటినీ సృజించాడు అయిపోయింది మహాప్రలయం చేసినప్పుడు మళ్ళీ అందరూ పడిపోయారు బ్రహ్మగారు పడిపోయారు అయ్యో పాపం నేను సృష్టి చెయ్యమంటే పెద్ద ఆయన నాలుగు తలకాయలు పెట్టుకుని ఇంత సృష్టి చేసినవాడు బొత్తిగా ఈయన తలకాయ కూడా ఇలా భూమి మీద పడిపోయి ఉండడమా అని జాలేసి ఆ నాలుగు తలకాయలు తీసి ఓ తడప కట్టి మెడలో వేసుకున్నాడు ఇప్పుడది ఓ పేమాలై అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన కాలాతీతుడు ఆయన వెళ్ళేవాడు కాడు ఆయన వెళ్ళిపోతున్న వాటికి సాక్షిగా ఉన్నవాడు ఇది చెప్పడానికి ఆయన మెళ్ళో పులిలమాల వేసుకుంటాడు పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా ననయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగా దంతిచర్మమును హస్తముల కపాలచూలములు పడిబడి దాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించద ఆయన మెడలో పాములు ఎందుకు వేసుకోవాలి అంటే పాము అనేకమైన వాటికి సంకేతం కానీ నేను కొన్నిటిని మాత్రమే ప్రస్తావించగలుగుతాను ఇవాళ ఎందుకంటే ఇప్పుడు నేను నాగభూషణ అన్న నామాన్ని కాదు వ్యాఖ్యానం చేసేది శ్లోకాంతర్గత వ్యాఖ్యానం అంతే పాము మృత్యువునకు సంకేతం అందుకే మీరు చూడండి పాముని మీరు చూస్తే పర్వాలేదని నిన్ను చూడలేదని మీరు బెంగెట్టుకోకుండా ఇంటికేం రారు నేను చూసి వచ్చేసాను కానండి అది నన్ను చూసిందేమో అన్నదే అనుమానం అంటారు అని మంత్రించిన చోళ్ళు తెచ్చుకుని ఇల్లంతా చల్లించుకుని ఓ మంచం ఎక్కి కూర్చుంటాడంతే ఎక్కడ బుస్ అన్నా సరే హడిలిపోతాడు ఏదో రామాయణ వరంజకాండలో మారీచుడు చెప్పుకుంటాడు రకా రకారాది రామత్రస్తస్య రావణ రావణ రత్నానికి రథాశ్చయ జనయంతి మే అన్నాడు ఎవరైనా నా దగ్గరికి వచ్చే రా అన్నారనుకోండి రథం అందామని రా తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటారు వాళ్ళు రథం అందామని వచ్చారు కానీ రా అంటే నేను పారిపత రత్నం అందామనికొస్తే పారిపత రా అంటే నాకు భయం తర్వాత మా అంటారేమో అని నాకంత భయం పట్టుకుందిరా ఆయన నన్ను మాలమాస్త్రం పెట్టి కొట్టినప్పటి నుంచి ఏం చెప్పాడు అలా పావు వీడిని అని వీడికి భయం అందుకని వీడు మనసానికి కూర్చుంటాడు మృత్యు అంటే భయం లేని వాడు లోకంలో ఎవ్వడూ ఉండడు నాకేముందండి పిల్లలందరూ సెటిల్ అయిపోయారు హాయిగా ఉన్నాను ఏదో సుఖంగా కృష్ణారామా అనుకుంటున్నాను సాయంకాలం వల్ల ప్రవచనం దగ్గరికి రాకూడదు చీకటి గబుక్కుని పడ్డానంటే పెద్దవాడిని లేనిపోని ఇబ్బంది అంటే ఏం ఉండిపోతావా వెళ్ళకపోతే శాశ్వతంగా ఉంటాడా ఏం ఉండడం కానీ భయం ఇది ఎక్కడ పడిపోతుందో ఈ భయం లేనివాడు లోకంలో ఉండడు కాబట్టి ఇంత పిరికితనం మృత్యువు గురించే అందరూ మృత్యువుకి భయపడితే ఆ మృత్యువు ఆయనకు ఆభరణము ఆయన నా మృత్యువేమీ చెయ్యలేదు అందుకే యముణ్ణి చంపాడే మార్కండేయోపాఖ్యానంలో కాబట్టి ఆయన మెడలో పావు నేసుకుంటాడు కాదు కాదు పావు యొక్క కదలిక ఎందు ఒక గమ్మత్తు ఉంటుంది పావు కదిలినప్పుడు చాలా తక్కువ కాలంలో శరీరం అంతా కదలదు నేనున్నాను అనుకోండి ఇప్పుడు నేను లేచి ఇలా కాళ్ళు కింద పెట్టి లేస్తే నా శరీరం అంతా కదిలిపోతుంది సాధారణంగా అన్ని ప్రాణులకు అలా కదులుతుంది ఒక్క పాము మాత్రం చుట్టల చుట్టుకు పడుకుందనుకోండి అది తల కదిపి వెళ్ళడం మొదలు పెడితే తోక వెళ్ళాలి అంటే కొంత సమయం పడుతుంది తల విడిపోగానే తోక వెళ్ళిపోదు ఆ చుట్టలన్నీ అయిపోయిన తర్వాత అది అటు వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర తోక కదులుతుంది అది కదిలి విడిపోతున్నటువంటి కాలమునకు గుర్తు ఈ కాలము లోకమునంతటిని పడగొట్టేస్తుంది కాలమే గ్రసించేస్తుంది లోకాన్ని అందుకే కిం వానేన ప్రాప్తేన రాజ్యేన కిం అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తూ అన్ని కాలంలో వెళ్ళిపోతాయి మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయకి బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా అంటారు నేనింత యవ్వనంలో ఉన్నాను కాలం తినేస్తుంది వృద్ధుడైపోతాడు నాకింత ఐశ్వర్యం ఉంది కాలగతిలో దరిద్రుడై ఎక్కడ గొప్పగా బతికాడో అక్కడే బాగా ఎత్తైన గోడల క్రీనీడలో భిక్షాటన చేసి బతుకుతాడు నేనింత అందగాన్ని వివరణమైపోతుంది కాలము అన్నిటినీ తినేస్తుంది ఆఖరికి శరీరాలని తినేస్తుంది అలా తినగలిగినటువంటి కాలం పాము గుర్తు కాదు ఆ కాలము అన్నిటినీ పడగొడుతుందేమో ఆ కాలము ఆయన గతి ఆయన నడక అందుకనే ఆ కాలము ఆయనకి ఆభరణమయ్య అందరికీ దుఃఖము పాపము యొక్క ఫలితం వచ్చేటప్పుడు భయంకరంగా ఉంటుంది భరించలేనంత విషాగ్నిలా ఉంటుంది కానీ ఆయన మాత్రం ఆయన నమ్ముకున్నవాడెవడో ఆయన్ని గ్రహాలు కూడా ఇంచే నవ నవగ్రహాలు కూడా ఆయన కవచంగా కట్టు కూర్చుంటాడు శ్రీకాళహస్తి కాబట్టి ఆయనకి పాములు ఆభరణములుగా ఉంటాయి కాదు కాదు బాహ్యంలో కూడా ఆయన యథార్థముగా పాములకు ఆశ్చర్యం ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా అండి వాసుకి అని చాలా పెద్ద సర్పం అది ఏదో చాలా పెద్ద పెద్ద పచివర